పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్ ఎందుకంటే మీరు పరిశీలించే గుణం ఉంది ఆడపిల్లలు వెంక తాట తీస్తా అనేవాళ్ళు అందుకని మీరు నాకు నచ్చారు అందుకని నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా చూడండి ఆ మొన్న ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగితే అది మీ మీడియా కూడా చాలా గొప్పగా ఎందుకంటే చూపించకూడదు చిన్నపిల్ల టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు చిన్నపిల్లలు చూస్తారు ఇంకోళ్ళు చూస్తారు తొంభై ఏళ్ళ ముస్లిములు చూస్తారు వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్న పిల్లన మార్భంగా చేశారు అని చెప్పి అది అది రెండు కాంపిటీషన్ అది వేరే మ్యాటర్ అట్లా నువ్వు గట్టివాడి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవులో వేస్తా మాస్టర్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ కూడా పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెబుతా మీరు రండి అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి ఇట్లా పోస్తాను పంపించాడు పోస్తానే ధైర్యం పాపం నాకు చెప్పాడు నేను ధైర్యవంతుండి ప్రశ్నించే గొడవ నాకుంది ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మొద్రులే సన్నాసులారా దమ్మున్నారా నీ అయ్యా అని నీకు నీకుంది కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి కప్పు చెప్పండి అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నిజంలో నాశనం చేసి నీకు ఎబార్షన్ చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని మీరు ప్రశ్నలకు కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గుని పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి కెడతా రాముల వారి గుడి ఆంజనేయ స్వామి గుడి వినాయకుడి వెంకటస్వామి గుడి పవన్ కళ్యాణ్ స్వామి గుడి దానికి కడతా గ్యారంటీ కడతా ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీకంటే మహాత్ములు నేను గాంధీ గారి కంటే మీరు గొప్పవాళ్ళు అంటా దేవుడి కంటే గొప్పవాళ్ళు అంటా దేవుడే మీ రూపంలో కిందకు వచ్చి ఆ పిల్ల జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు అంట అదొక్కటి చేయండి నాకు మేమే మాకు జీవితాంతం మేము కూడా పూజిస్తూ ఎలాగైతే స్తోత్రాలు ఉంటాయో లలితా సంవస్రనామాలు లాగా అలాగే పౌరు నామాలు మేము రాసి పఠిస్తూ ఉంటాం